ఏపీలో త్వరలోనే ఎలక్ట్రిక్ బస్సులను ప్రారంభిస్తున్నట్లు రవాణా శాఖ మంత్రి పినిపే స్వరూప్ తెలిపారు. పైలట్ ప్రాజెక్టుగా తిరుమల నుంచి తిరుపతికి 100 ఎలక్ట్రిక్ బస్సులను అంటున్నట్లు తెలిపారు. మే 15వ తేదీ నుంచి సీఎం జగన్ ఈ ప్రాజెక్టును ప్రారంభిస్తారని తెలిపారు. అనంతరం విశాఖ, విజయవాడ, తిరుపతి వివిధ నగరాల్లో విస్తరించినట్లు మంత్రి వెల్లడించారు. అంతకుముందు కోనసీమ జిల్లా రాజోలు నియోజకవర్గంలో మంత్రి పినిపే స్వరూప్ పర్యటన సందర్భంగా రాజోలు ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్, ఇతర వైసీపీ నేతలు సాధారణంగా స్వాగతం పలికారు. 2024 ఎన్నికలు విజయమే లక్ష్యంగా ఎమ్మెల్యేలు, కార్యకర్తలు, వాలంటీర్లను సమన్వయపరిచే కార్యాచరణను రూపొందిస్తున్నట్లు మంత్రి తెలిపారు. ఈరోజు రవాణా శాఖ మంత్రిగా ఈరోజు దాదాపు 998 కొత్త బస్సులను హైర్ బస్సులు తీసుకురావడం జరిగింది. దానికి టెండర్ కూడా ప్రాసెస్ చేసాం. ఇప్పటికే విశాలన మేము చెప్పడం జరిగింది. అదేవిధంగా ఎలక్ట్రిక్ బస్సులను తొలిసారిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పైలట్ ప్రాజెక్ట్ కింద తిరుపతి నుంచి తిరుమల, తిరుమల నుంచి తిరుపతి 100 బస్సులను బుక్ చేయడం జరిగింది. ఫస్ట్ తొలి బస్సు మే 15కి ఎలా రానుంది. అది గౌరవ ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా తిరుమలలో శ్రీవారి సరిహద్దులో తిరుమలలో